संगारेड्डी जिल्ला आंतोल नियोजकवर्गों रेगोड मंडल केंद्रंलो स्थानिक महात्मा गांधी विग्रहं वद्द रेगोड मंडल संगारेड्डी जिल्ला साधन कमिटी आध्वर्यंलो वाल पोस्टर विडुदल चेशारु। ई संदर्भंगा सीआईटीयू राष्ट्र नायकुलु सर्दार पाटिल मरियु जेएससी नायकुलु पूर्णचंद्र मात्लाडुतू रेगोड मंडलानी संगारेड्डीलो कलपालनि संगारेड्डी जिल्लालो कलपटं द्वारा रेगोड मंडलंलोनि पाठशालल्लो उपाध्यायुल कोरत उंडदनि रैतुलु पंडिंचिन पंटलु मొక్కజొన్న ప్రొద్దుతిరుగుడు పప్పు ధాన్యాలు అమ్ముకోవడానికి సంగారెడ్డి జిల్లా అనుకూలమని విద్యార్థులు ఇంటర్ డిగ్రీ సంగారెడ్డి జిల్లాలోనే పూర్తి చేసే అవకాశం ఉందని రైతులు కరెంటు సమస్యల సత్వర పరిష్కారం జరుగుతుందని రైతుల భూమి సర్వే సమస్యలు మెదకు వెళ్లే పని ఉండదని ఎస్టీఓ ఆర్టీఓ సబ్ రిజిస్టార్ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని పాలన పరమైన పర్యవేక్షణ పరమైన సంగారెడ్డి జిల్లా అనుకూలమని కోర్టు సంబంధిత వ్యవహారాలకు సంగారెడ్డి జిల్లా అనుకూలమని రేగోడ్ మండలం నుండి మేద్ వలసని ఆపగలమని అన్నారు। లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ సతీష్ కుమార్ వినయ్ కుమార్ బాలకృష్ణ సంగమేశ్వర్ ఫజల్ తదితరులు పాల్గొన్నారు। వారి తల్లిదండ్రులు గాని అర్థం చేసుకొని రానున్న ఎన్నికల్లో కావచ్చు ఇప్పుడున్న ప్రజా ప్రతినిధులపైన కావచ్చు మీరు సరైన గట్టి ఒత్తిడి తీసుకొచ్చి రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలిపే విధంగా మీరు చర్యలు తీసుకో కలిపే విధంగా ప్రజా ప్రతినిధులపైన ఒత్తిడి తీసుకురావాలంటని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ శిరస్వంతి నమస్కరించి కోరుతున్నాం। తల్లిదండ్రులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల భవిష్యత్తుకై రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలిపే విధంగా కృషి చేయాలి। అంతే కాకుండా రైతులకైతే రేగోడ్ మండలం ఈ నిరుద్యోగతకే కాదు రైతులకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి। ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా పాపన్నపేట వెళ్లి నాలుగు సార్లు మోసుకెళ్లి తీసుకొచ్చే పరిస్థితి ఉంది। అదే మన సంగారెడ్డి జిల్లాలో ఉంటే నారాయణకేర్ కావచ్చు జోపేట కావచ్చు కన్వీనెంట్ వే ఉంది మనం తొందరగా పనులు చేసుకోవచ్చు। అదే కాకుండా మొక్కజొన్న పొద్దుతిరుగుడు ఇలాంటి ఏవైతే పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో మనం అమ్ముకోవాలంటే ప్రభుత్వ కేంద్రాలు అమ్ముకోవాలంటే మనం రామాయణపేట వెళ్ళాలి। మెదక్ జిల్లాలో ఉంటే మన పంట ఏదైతే ఉందో ఈ పొద్దుతిరుగుడు మొక్కజొన్న పప్పు ధాన్యాలు మనకు రాయకోడ గాని నారాయణకేర్ గాని వట్పల్లిలో గాని సెంటర్స్ ఉన్న మన పప్పు ధాన్యాలు కొనరు ఎందుకంటే మనం పక్క జిల్లా అవుతున్నాం। అంతేకాకుండా సర్వేల విషయంలో కూడా మనం మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి। రెవెన్యూ డివిజన్ 60 కిలోమీటర్ల రెవెన్యూ డివిజన్ అసలు ఇది అసలు పొంతన లేని జియోగ్రఫికల్ గా గాని నైతికంగా గాని ఎలాంటి పద్ధతులు పాటించకుండా మనల్ని అన్యాయంగా మెదక్ జిల్లాలో కలిపిర్రు। దయచేసి ప్రజాప్రతినిధులు గుర్తించాలి మమ్మల్ని ఇప్పటికైనా మా పిల్లల భవిష్యత్తుకు రేగోడ్ మండల ఉనికి ప్రాసెస్ పొద్దున భవిష్యత్తులో కాపాడుకోవాలనే ఉంటే మట్టుకు మమ్మల్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని ఈ సందర్భంగా ప్రాధేయపడుతున్నాం। అంతేకాకుండా అల్లాదుర్గంలో ఈ మధ్య కాలంలో 2-3 రోజుల నుంచి అక్కడ ఒక మహానుభావుడు అతన్ని ఏ విధంగా సంబోధించాలో అర్థం కావట్లేదు। మాకు కోర్టు కావాలి ఆర్టీఓ ఆఫీస్ కావాలంటని చెప్పి ఉద్యమాలు చేస్తుండు కోర్టులు ఆర్టీఓ ఆఫీసులతో నీకేం పని ఉందయ్యా నాకు అర్థం కాదు। నీ మండలంలో అల్లదుర్గ మండలంలో ఉద్యోగాలు దిక్కులేవు నిరుద్యోగ ఉద్యోగాలు ఉంటే అభివృద్ధి ఆటోమేటిక్ గా సాధ్యమవుతుంది। ఉద్యోగాలు కావాలరా మొర్రా నిరుద్యోగులు అంటే ఆయన కోర్టు కావాలంటే ఎస్టీఓ ఆఫీస్ కావాలంటే అది మనకు కోర్టు ఎస్టీఓ ఆఫీసు వీటితో ఏం సంబంధం లేదు। ఏ మండలం ఎటు పోయినా వాళ్ళ ఇష్టం మాకు మాత్రం రేగోడ్ మండలాన్ని మాత్రం సంగారెడ్డి జిల్లాలో కలపాలి మేము ప్రతి దానికి వ్యతిరేకిస్తున్నాం। మేము దయచేసి ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలంటని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం।